अंदर की नमस्कार अंडी, वेलकम टू मई चैनल। प्लीज़ एवरना ना चैनल चूस्तू उंटे सब्सक्राइब चेसुकोंडी। कीर्ति प्रतिष्ठलु सुख संतोषालु उंडालंटे आग्नेयंलो एटुवंटि चिट्कालनु पाटिंचालो इप्पुडु मनं तेलुसुकुंदां। आग्नेयंलो वास्तु सरिग्गा उंटे अन्नी शुभाले। आग्नेय दिशलो एटुवंटि दोषालु लेकपोते ఆ కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయని, కుటుంబ సభ్యులకు కీర్తి లభిస్తుందని, విలాసవంతమైన జీవితం చేకూరుతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది। భార్యాభర్తల మధ్య అనుబంధాలు బలపడతాయని, వారి దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందని చెబుతారు। ఇంటికి వచ్చే అతిథులకు గౌరవం దక్కుతుంది। భార్యకు భర్తపైన ప్రేమ, భర్తకు భార్యపైన ప్రేమ పుష్కలంగా ఉంటుంది। అగ్ని అనేది అందం, వ్యక్తిత్వం, డబ్బు అనుసంధానించబడిన ఒక అంశం। అగ్నేయ కొన ఇంట్లో డబ్బు ప్రవాహానికి సంబంధించినది। వాస్తు ప్రకారం వంటగది అగ్నేయ దిశలో ఉంటుంది। అగ్నేయం దిశలో వాస్తు లోపం ఉంటే మాత్రం తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది। మిగతా అన్ని దిశల కంటే ఆగ్నేయ దిశపై అత్యంత సూక్ష్మంగా శ్రద్ధ వహించాలని పెద్దలు చెబుతూ ఉంటారు। ఆగ్నేయంలో వాస్తు సరిగ్గా ఉంటే అన్ని శుభాలే। ఆగ్నేయ దిశలో వాస్తు దోషం ఉంటే సర్వనాశనమే। ఆగ్నేయంలో నైరుతి కంటే ఎత్తు పెరిగిన, గోతులు ఉన్న, ద్వారం ఉన్న దోషమే అని చెబుతుంటారు। ఈ భాగంలో వాస్తు దోషం ఉంటే అది ఎంత గొప్పవారైనా సర్వనాశనం చేసి భవిష్యత్తులో ఎందుకు పనికి రాకుండా చేస్తుందని, బ్రతికి ఉండగానే నరకం చూపిస్తుందని చెబుతూ ఉంటారు। వాస్తు ప్రకారం ఆగ్నేయంలో చేయకూడనివి: ఒకటి, నీలం లేదా నలుపు రంగు ఉండకూడదు. రెండు, బోరింగ్ లేదా భూగర్భ నీటి ట్యాంకు ఉండకూడదు. మూడు, టాయిలెట్ లేదా డస్ట్బిన్ ఉండకూడదు. నాలుగు, ఈ దిశలో వాలు ఉండకూడదు. ఐదు, ఈ జోన్ పొడిగించకూడదు. ఆరు, పసుపు రంగు ఉండకూడదు. ఇవి పాటిస్తే మీకు అన్నీ శుభాలే। తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం। అంతవరకు సెలవు।